కాలం మంచిగా కాలేదు, కరువు వస్తున్నది, కాబట్టి అందరం కలిసి ఎదుర్కొందామంట. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలం తెచ్చిన కరువు గానే కాదు ఇది, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల, ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల, ఇక్కడి రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి 10 ఏళ్లు తెలంగాణలో నీళ్లు ఇయ్యాలి అనే తపనతోని కమిట్మెంట్ తో పనిచేసిండు. కానీ ఇవాళ ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏది తెలియదు, కాళేశ్వరం ఏందో తెలియదు, మేడిగడ్డ ఏందో తెలియదు, మల్లన్న సాగర్ తెలియదు, చెరువులు నింపుడు తెలియదు, వాగులలో నీళ్లు పోసుడు తెలియదు, రైతుల పంటలు కాపాడుడు అంతకంటే తెలియదు. ఎవడో రాసిచ్చిండి నా చదివిండు, కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోసైతది తయారు గాండ్రి అంటున్నా. అందుకే నేను అంటున్నా ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉండగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల, రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటను రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇక బీజేపీ సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. ఇక్కడ ఒక మహానుభావుడు, ఇక్కడ ఒకప్పుడు గొప్ప గొప్పోళ్ళు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ ఇది, మంచి మంచి వాళ్ళు ఇక్కడ నుంచి ఎంపీలు ఉండే, ఒక చొక్కరావు గారు అనే ఒక పెద్ద మనిషి ఉండే, మంచి పేరు సంపాదించుకున్న పెద్ద మనిషి, కేసీఆర్ గారు ఉండే, బద్దం ఎల్లారెడ్డి గారు ఉండే, అట్లాంటి మహానుభావులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ కరీంనగర్ లో ఇవాళ ఒక ఆయన వచ్చిండు, ఆయన చూసిన ప్రతిసారి దండం పెట్టబుద్ది అవుతుంది నాకైతే. ఎట్లా గెలిచిండ్రా నాయన అయినా, ఆయన ఏం మాట్లాడుతాడో అర్థం కాదు, ఎప్పుడు ఏమంటాడో అట్లా అర్థం కాదు, ఏమొరుతాడో అర్థం కాదు. బండి సంజయ్ గారు ఇక గెలిచిండు, అడ్డిమారి గుడి దెబ్బ అని గెలిచిండు. గెలిచినాక 5 ఏళ్ళు నేను బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నా, మా వినోదాన్ని ఇక్కడనే ఉన్నాడు, నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడు వస్తాడు కరీంనగర్ కమాన్ కాడికి, కరీంనగర్ కమాన్ కాడికి మా వినోద్ అన్న మా పార్టీ తరఫున నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. ఎందుకు? ఎందుకంటే గత 10 ఏళ్లలో 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలో మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ఢిల్లీలో మొదట 5 ఏళ్లు వినోద్ అన్న ఎంపీగా చేసిండు, తర్వాత 5 ఏళ్లు నువ్వు ఎంపీగా చేసినావు. సరే మరి ప్రధానమంత్రి మోడీ ఉండే ఈ 10 ఏళ్లలో ఎంపీగా కరీంనగర్ కు ఎవరు ఏం చేసినరో బహిరంగ చర్చకు దమ్ముంటే రా బండి సంజయ్, మా వినోదన్న మా పార్టీ తరఫున వస్తాడనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డేట్ నువ్వు డిసైడ్ చేయి, డేట్ నువ్వు డిసైడ్ చేయి, టైం నువ్వు డిసైడ్ చేయి, ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్. ఎందుకంటే కరీంనగర్ కమాన్ లోనే తెలుసుకోవాలి నీ బతికేందో నీ లెక్కేందో. ఒక్కసారి ఆలోచించండి, 5 ఏళ్లలో కరీంనగర్ లో సొల్లువాగుడు, పిచ్చివర్రుడు, ఎక్కడ పడితే అక్కడ మొరుగుడు, కేసీఆర్ దిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసిండా? బుడ్డ పైసం అందా మంచి పని చేసిండా? ఒక్క పని కరీంనగర్ కు మొత్తం పార్లమెంటుకు ఒక గుడి తెచ్చినవా, ఒక బడి తెచ్చినవా, ఒక కాలేజీ తెచ్చినవా, ఒక పరిశ్రమ తెచ్చినవా, ఒక రోడ్డు తెచ్చినవా, ఒక రైలు తెచ్చినవా? మరి ఎందుకు ఎంపీకనికి నువ్వు ఎంపీగా ఉండాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎందుకు వేయాలని నీకు ఓట్లని నేను అడుగుతున్నా. మాట్లాడితే సొల్లు పురాణం, తెల్లారు లేస్తే నోటికి వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు, ఎటుపడతాడు సైకో లెక్క ఒర్రుడు తప్ప నువ్వు చేసింది ఏంది అని నన్ను అడుగుతున్నా. నిన్న రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముంగట్నే ఒక మాట అన్నాడు, మీరు ఇన్నింటారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? బడే బాయ్, మీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా, రాబోయే రోజుల్లో కూడా మాకు ఉండాలి అన్నాడు. అంటే ఏందన్నట్టు? 10 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని నీ ఆశీస్సులు నాకు ఉండాలి అని అంటున్నట్టు ఏందన్నట్టు? మా రాహుల్ గాంధీ బేకారుగాడు, సన్నాసి, వాడు గెలిచేది లేదు, పీకేది లేదు, కాంగ్రెస్ అనేది వచ్చేది లేదు, సచ్చేది లేదు, మళ్ళా నువ్వే ఉంటావని చెప్తాడు. ఇక గంత మాట ముఖ్యమంత్రి అన్నాక మరి కాంగ్రెస్ కోటేశ్వరు ఎందుకు? దాని బదులు తీసుకుపోయి మోరిలో వారేస్తే అయిపోయి. ముఖ్యమంత్రికే నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ఏదైనా పీక్తాడని. అట్లాంటి కాంగ్రెస్ కోటేశ్వరుడు అవసరమా? ఈ మాట మనం తప్పకుండా చర్చ పెట్టాలి. ఇలా కాంగ్రెస్ గెలవది, వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు గాలది, పీరి లేవది. ఎందుకంటే మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేయాలి. ఇలా వాళ్ళు ఎవరో ఢిల్లీకి వెళ్ళి చెప్తున్నారని, వీళ్ళు ఎవరో మహారాష్ట్రకి వెళ్ళి చెప్తున్నారని ఆగం కాకుండా మాట్లాడితే ఒకటే అంటారు, ఏందో బీజేపీ బీటీము బీటీము. నేను ఒకటే అడుగుతున్నా, ఎవడు బీటీము బీజేపీకి? ఇవాళ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డా, ఆయన ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెసా, లేదా ఇవాళ మోడీ గారి మీద బీజేపీ మీద వీరోచితంగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్సా? మాట్లాడితే ఒకటే మాట, ఎందుకు కవితను అరెస్ట్ చేయలే అని ఒకటి అంటాడు. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు బీజేపీ బీటీం. నేను అడుగుతున్నా, బీటీమే అయితే అసలు కేసు అవుతుండేనా? మొదలు అరెస్ట్ చేయలే అంటున్నావు కదా, నిజంగానే మేము బీటీం అయితే మాకేదో అండర్స్టాండింగ్ ఉంటే అసలు కేసు అవుతుండేనా? అయితే కాదు కదా, ఈ దేశంలో మనం చూస్తున్నాం కదా, ఒక్క బీజేపీ మీద కేసు ఉందా? బీజేపీకి తొత్తులుగా ఉన్న ఏ ఒక్కల మీద కేసు ఉందా ఈ దేశంలో? బీజేపీ వాళ్ళందరూ రాజా హరిశ్చంద్రుని తమ్ముళ్ళు, బామ్మర్దులు, ఏలు విడిచినా
కజిన్లు, మిగతా వాళ్ళే అందరు లంగాలు దొంగలు వాళ్ళ దృష్టిలో. మరి అట్లాంటప్పుడు మన మీద కేసులు పెట్టి మనని ఇష్టమున్నట్టు టార్గెట్ చేసుకుంటా, ఇలా మన ఎంపీలను గుంజుకొని వాళ్ళ పార్టీలు తీర్చుకుంటా, గాలతో మనకేం పొత్తుంటుందండి, గాలతో మనకేం సంబంధం? ఇవాళ వాళ్ళ మీద వీరోచితంగా పోరాటం చేస్తూ వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఇవాళ బండి సంజయ్ని అసెంబ్లీలో ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టింది ఎవరు? మొన్న కమలాకర్ అన్న బీఆర్ఎస్ ఏనా? ధర్మపురి అరవింద్ని ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ ఏనా? ఈటెల రాజేందర్ను హుజూరాబాద్ లో ఓడగొట్టింది ఎవరు? బీఆర్ఎస్ ఏనా? గజ్వేల్లో ఈటెల రాజేందర్ను ఓడగొట్టింది ఎవరు? సోయం బాబురావును ఓడగొట్టింది ఎవరు? దుబ్బాకలో రఘునందన్ రావును ఓడగొట్టింది ఎవరు? మరి వానికి మనకి ఏం సంబంధమే నాకు అర్థం కాదు. ఉన్న పీకుడు గాళ్ళందరినీ మనమే ఓడగొడుతుంది. బీజేపీలో ఉండే తోపుగాళ్ళు, తురుంఖాన్లు, తీసుమార్ఖాన్లు వాళ్ళందరినీ మనమే ఓడగొడుతుంది. మళ్ళీ వానికి మనకి ఏదో సంబంధం ఉందని కాంగ్రెస్ ఓడు అనగానే మనోళ్ళు నమ్ముడు, ఆగమాగం అవుడు. నేను అందుకే మిమ్మల్ని అనేది కొద్దిగా ఆలోచనతో పూటైంది. రేపు ఇక్కడ బీజేపీని నిలువరించాలంటే, బండి సంజయ్ని ఓడించాలంటే కరీంనగర్ పార్లమెంటులో ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా ఆ లాభం అంతా జరిగేది బండి సంజయ్కి, బీజేపీకి అనే మాట మా మైనారిటీ సోదరులు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఇది మామూలు కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది, ఎక్కువ కాలం పట్టది. ఎలక్షన్ తర్వాత 100కు 100% మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ మన తెలంగాణ నుంచే రేవంత్ రెడ్డి రూపంలో నుంచి వస్తాడు. ఓ 10-15 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలకు పోయే మొట్టమొదటి నాయకుడు ఇదే రేవంత్ రెడ్డి అవుతాడు. మీరు యాది పెట్టుకోండి. అందుకే ఆగం కాకండి, మంచిగా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి, తప్ప ఆగం కాకండి.